అందరికీ నమస్కారం అండి. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విషయం పైన కలిశాము. అదేంటంటే 2017 ఎంఆర్పిఎస్ కురుక్షేత్ర సభ జరుగుతుండగా అక్కడ అన్యాయక్రాంతంగా టీడీపీ ప్రభుత్వం పెట్టిన కేసులు విద్యార్థులపైన కొంతమంది లీడర్లపైన కేసులు పెట్టారు. అయితే విద్యార్థులు చాలామంది చదువుకొని ఆ కేసులు ఉండటం వల్ల ఇబ్బంది పడటం, కోర్టులకు వెళ్ళలేక రకరకాల ఇబ్బందులు పడుతూ వాళ్ళు ఆర్థికంగా కూడా దెబ్బతిన్న పరిస్థితులు మనందరం కూడా చూసాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం విన్నవించాము. ఏవైతే ఆ కేసులు ఉన్నాయో మొత్తం పూర్తిగా తొలగించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరగా ఆయన ఒకే ఒక మాట అన్నారు, ఏంటంటే మీకు మేలు జరుగుద్ది అంటే నేను ఎక్కడే అనకాడను, ఖచ్చితంగా ఈ కేసులన్నింటినీ కూడా పరిశీలించి తీసేస్తామని చెప్పి మాట ఇచ్చారు. అదేవిధంగా ఎన్ని కేసులు అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా తెప్పించుకొని కేసులు తీసేసే దిశగా మేము అడుగులు వేస్తాం, తీసేస్తామని చెప్పి గట్టిగా హామీ ఇచ్చారు. అందుకు అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ మేమందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేశాం. ఎందుకంటే ఇంతకుమించి ఆయనకి మేము ఇచ్చే గొప్ప గిఫ్ట్ కూడా ఏముండదు, ఎందుకంటే కృతజ్ఞత కలిగి ఉంటుంది తప్ప. ఏ నాయకుడు చూసినా గతంలో ఎస్సీలపైన, దళితులపైన, మరి మాలామాదిగలపైన గత ప్రభుత్వాలన్నీ కూడా చూసాం ఏ రకంగా కక్ష తీర్చుకున్నాయనేది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అయితే మా కులాల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారు అని మాట్లాడాడు. అందులో ఉన్న చాలామంది కూడా శుభ్రంగా ఉండరని కొందరు, అదేవిధంగా చదువుకోరని, ఇక కొంతమంది అయితే మీకెందుకు రా పదవులు, పదవులు ఏమన్నా ఉన్నా మాకే కదా అనే భావంతో మాట్లాడి మదమెక్కి అధికార మదంతో మాట్లాడిన టీడీపీ నాయకులు మనందరం కూడా చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దళితులకు ఆత్మగౌరవం పెరిగింది. అందులో భాగంగానే ఇవాళ ఆయన తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం ఎస్సీలకి మేలు జరిగే విధంగా, ఎస్సీలు నా బంధువులు అని చెప్పి, బీసీలు నా బంధువులు అని చెప్పుకొని, మనగారిన జాతులన్నీ కూడా నా బంధువులు అని చెప్పుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. గత నాయకులు మరి నిన్న మొన్న టీడీపీ వాళ్ళు చూస్తూ ఉన్నాం ఎస్సీలపైన చర్చలు పెట్టుకోవడం, అంటే వాళ్ళకి అధికారం చేతిలో ఉండగానేమి మా మీద కక్ష తీర్చుకుంటారు, పగబడతారు, ఇష్టానుసారంగా కొడతారు, వ్యక్తిగత దోషం చేస్తారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్సీలపైన విశ్లేషణ సభని టీడీపీ పెట్టుకునే దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారంటే, కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఉన్నాం. పదవులు ఇచ్చే విషయంలో కానివ్వండి, అదేవిధంగా మా అందరికీ ఆయన సంరక్షణ కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, ఇది రకరకాల పథకాలు పెట్టి ఇవాళ పేదలందరినీ కూడా బాగా చూస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప పాలన అందిస్తూ ఉన్నారు. అందులో మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆయనకి ఈ కేసుల విషయం చెప్పగానే ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఖచ్చితంగా క్లియర్ చేస్తానని హామీ ఇచ్చారు, చేస్తారు. అందులో భాగంగా ఇవాళ ఆయనకి మరి పాలాభిషేకం చేశాం. ఎల్లవేళల మేము ఎస్సీలం, దళితులం అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నాం, ఉంటాం, భవిష్యత్తులో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే మేము అందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మా బాగోగులు చూసి, మా సంరక్షణ చూసి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. అంతే తప్ప ఎవరో ఏదో వచ్చి ఏదో పొలలో పెట్టి రకరకాల విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తూ ఉన్నారు టీడీపీ నాయకులు. కానీ ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకోవాలి, టీడీపీ నాయకులు అందులో ఉన్న దళిత నాయకులు అని చెప్పుకొని చాలామందికి కూడా ఒక మాట చెప్పదలుచుకున్నా. అది ఏంటి అంటే, మీరు ఒకసారి గమనించండి, చంద్రబాబు నాయుడు హయాంలో దళితులకు ఏం జరిగింది, మేలు జరిగిందా కీడు జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేలు జరిగిందా కీడు జరిగిందా ఒకసారి విశ్లేషించుకోండి. ఏదో పార్టీ దొరికింది, చంద్రబాబు నాయుడు ఏదో సీట్లు ఇస్తాడు అని చెప్పి రకరకాల భ్రమల్లో మీరందరూ కూడా ఇష్టానుసారంగా పేలుతూ ఉన్నారు. కానీ మీరందరూ కూడా ఒకటి గమనించాలి, చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఎప్పుడూ కూడా టిష్యూ పేపర్లాగా వాడతాడే తప్ప ఏనాడు కూడా మీకోసం, మీ ప్రయోజనాల కోసం ఏనాడు పనిచేయడు. తను బాగుపడటం కోసం, తన అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రకరకాల పన్నాగాలు పనుతూ ఉంటారు. ఆ పన్నాగలో మీరందరూ ఇరుక్కొని మళ్ళీ మీరందరూ సభలు పెట్టుకునే దౌర్భాగ్య స్థితి కాకుండా ఒక్కసారి మనసు పెట్టి చూడండి. మీ అందరికీ తెలుసు, మీ ఆత్మసాక్షి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేది, ఎస్సీల పట్ల ఆయనకున్న ప్రేమ ఏంటి అనేది, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఎస్సీలకి అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మీరు ఇంకా కూడా ఒక పార్టీలో ఉండటం వలన ఏదో జరిగిపోతూ ఉందని రకరకాల ప్రలోభాలకు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా విశ్లేషించుకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మీరు కూడా బలపరచాలని అవసరం ఉంది. ఎందుకంటే
ఇప్పుడు గనక జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా చంద్రబాబు నాయుడు వచ్చింటే ఎస్సీలు మునికి కోల్పోయే పరిస్థితిగా తన పాలన కొనసాగించేవాడు, ఆ దౌర్జన్యం చేసేవాడు, దాడులు చేపించేవాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇలాంటి వ్యక్తి మనకు అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నారు. అత్యధికంగా ఎస్సీలకు సీట్లు ఇస్తే ఒక్క వ్యక్తి ఒక్క చోట తప్ప మిగతా చోట్ల అన్ని చోట్ల మేమే గెలిచాం, ఇచ్చిన ప్రతి చోట మేమే గెలిచాం. ఎస్సీలకు ఇచ్చిన ఎక్కడన్నా వైఎస్ఆర్సీపీ తప్ప టీడీపీ గెలిచిందా? లేదు కదా. అప్పుడు ఎస్సీలందరూ ఎవరు పక్షాన ఉన్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నట్టే. కాబట్టి మీరందరూ కూడా గమనించుకోవాలని చెప్పి మనవిస్తూ, ఎల్లవేళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయంలో రుణపడి ఉంటాం. మా అందరిపైన కేసులు తీసేసి మా సమస్యలను వింటున్న జగన్మోహన్ రెడ్డి గారికి జీవితకాలం రుణపడి ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.